పొడాలి నాని ప్రత్యర్థిపై కొత్త ట్విస్ట్ చంద్రబాబు కీలక నిర్ణయం ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది కీలక నియోజకవర్గాలపైన అధికార ప్రతిపక్షాలు కొత్త లెక్కలతో ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి టీడీపీకి ఈసారి ఎన్నికలు నవ్వార్ నెవర్ అన్నట్లుగా మారుతున్నాయి అదే సమయంలో టీడీపీ ఈసారి కొన్ని నియోజకవర్గాల్లోని వైసీపీ నేతలను ఓడించాలని లక్ష్యంగా పెట్టుకుంది అందులో గుడివాడలో ఇప్పుడు కొత్త సమీకరణాలు తెరమీదకొస్తున్నాయి చంద్రబాబు నిర్ణయం కీలకంగా మారుతోంది రానున్న ఎన్నికలలో గుడివాడ నియోజకవర్గం కీలకంగా నిలవనుంది ఇక్కడి అభ్యర్థులు ఫలితం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉంది మాజీ మంత్రి కొడాలి నాని ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేయడం ఖాయమైంది కొడాలి నాని వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వచ్చే ఎన్నికలలో ఎలాగైనా కొడాలి నాని ఓడిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు ఇదే సమయంలో ఇక్కడ నుంచి టీడీపీ సీనియర్ నేత రావి వెంకటేశ్వరరావు ఎన్ఆర్ఐ వెనుగళ్ల రాము సీటు ఆశిస్తున్నారు ఈ సమయంలోనే చంద్రబాబు నియోజకవర్గం పరిధిలోని మూడు కీలక మండలాల నేతలతో ప్రత్యేకంగా సమావేశం ఆసక్తిని పెంచుతోంది గుడివాడలో టీడీపీ అభ్యర్థిగా వెనుగళ్ల రాము పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది పార్టీ నుంచి వచ్చిన హామీ మేరకే రాము కొంతకాలంగా నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలతో పాటుగా సేవా కార్యక్రమాల్లోనూ నిమగ్నమయ్యారు రావి వెంకటేశ్వరరావుకు పార్టీలో సముచిత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది ఇక్కడ అధికారికంగా అభ్యర్థిని ఖరారు చేసే సమయంలో పార్టీకి చెందిన ముగ్గురు నేతలు కేసునేని చిన్ని కుల్లు రవీంద్ర ఎమ్మెల్సీ రాజుకు చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు గుడివాడ నియోజకవర్గంలోని పార్టీ నేతలతో ఈ ముగ్గురు చర్చలు చేయనున్నారు రాముకు సీటు కేటాయించడంతో పాటుగా రావి వర్గానికి దక్కే ప్రాధాన్యత పైన స్పష్టత ఇవ్వనున్నారు సంప్రదింపులు పూర్తయిన తరువాత గుడివాడ అభ్యర్థిగా రాము పేరు ప్రకటించాలని పార్టీ నిర్ణయించింది మూడు రోజుల పాటు ఈ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగనుంది పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం అందరూ సహకరించేలా ఈ ముగ్గురి సభ్యుల టీం పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనుంది ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు అధికారికంగా వెనగళ్ల రామును అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుస్తోంది దీంతో వచ్చే ఎన్నికలలో కొడాలి నాని వర్సెస్ వెనుగళ్ళ రాము మధ్య గుడివాడ అసెంబ్లీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది